హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కిరణ్ స్టైల్ ఈరోజు మన కిరణ్ స్టైల్లో మేతి మటర్ పలావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పర్ఫెక్ట్ అండ్ ఈజీగా అండ్ టేస్టీగా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి కరిగిన తర్వాత అందులో బిర్యానీ ఆకు లవంగాలు చెక్క ఇలాచీ వేసుకొని ఫ్రై చేసుకుందాం తర్వాత పచ్చిమిరపకాయలు ఒక నాలుగు తీసుకున్నాను సరిపోతుంది కాస్త వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్కి బదులుగా అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు అలాగే వెల్లుల్లిపాయ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఫ్రెష్ బఠానీల్ని యాడ్ చేసుకుందాం తర్వాత మెంతాకును యాడ్ చేసుకుందాము పెద్దది ఒక మెంతా కట్ట తీసుకున్నాను చిన్నవైతే రెండు తీసుకోండి మెంతికూరను పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి లేకుంటే చేదు వచ్చేస్తుంది టేస్ట్ బాగోదు మెంతాకు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది మెంతాకు తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను చెక్ చేయండి తర్వాత ఇందులో కాస్త రాక్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను రాక్ సాల్ట్ మన ఆరోగ్యానికి చాలా మంచిది రాక్ సాల్ట్ తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చానో చెక్ చేయండి తర్వాత ఇందులో కాస్త పసుపును యాడ్ చేసుకుందాం బాస్మతి బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో బాస్మతి రైస్ని యాడ్ చేసుకుందాం బాస్మతి రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని బాస్మతి రైస్ని లైట్గా వేయించుకోవాలి లేదంటే బాస్మతి రైస్ విరిగిపోయే ఛాన్స్ ఉంది తర్వాత ఇందులో వేడి నీటిని యాడ్ చేసుకుందాము ఒక కప్ రైస్ తీసుకున్నాను దానికి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది మీరు బాస్మతి రైస్కి బదులు నార్మల్ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు తర్వాత మూత పెట్టుకుని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రైస్ ఉడికిపోయింది ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాము చూడండి పొడి పొడిగా చాలా బాగుంది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి కుక్కర్లో లేకపోయినా నార్మల్ బౌల్లో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఈ రైస్ మీరు ట్రై చేయండి ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కిరణ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి